క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీల లైట్ 16వ ఇన్స్టలేషన్ నైట్కి విచ్చేసిన లైన్ లీడర్స్, లైన్ లేడీస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీల లైట్ 2003వ సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ క్లబ్ చే ఎక్స్టెన్షన్ చేయబడి లయన్ మోహన్ దాస్ గారు ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతము ఈ క్లబ్లో 49 మంది సభ్యులున్నారు. మరి ఈ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీల లైట్ మరి పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి పెట్టింది పేరు. ఒక కుటుంబ మిషన్, విద్యా కేంద్రం కానీ, ఈసీఎల్ బస్ స్టాండ్లో మరి వాటర్ ప్రాజెక్టు కానీ ఇట్లా తీసుకుంటే ఎన్నో చక్కటి ప్రాజెక్టులు, అలాగే 2 గవర్నమెంట్ స్కూల్స్, వంపుగూడలో గవర్నమెంట్ హై స్కూలు, అలాగే వీకర్ సెక్షన్ స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి వాటికి కిచెన్ షెడ్ కానీ, స్కూల్ ఎమ్యూనిటీస్ కానీ ఏర్పాటు చేయడం మరి ఈ క్లబ్కే చెల్లింది. మరి ఒకసారి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీఎల్ లైట్ 16th ఇన్స్టలేషన్కి ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ నైట్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న లయన్ శర్మ గారిని వేదిక వద్దకు వచ్చి అతిథుల్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా వైస్ ప్రెసిడెంట్ లయన్ చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. అలాగే సెక్రటరీ రామకృష్ణ క్వెస్ట్ ఆల్ ద ఈసీఎల్ అలైట్ మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిసీవ్ టుడేస్ చీఫ్ గెస్ట్. Request all the members, please rise from your seats. I request Lai Nanda Srinivas to render the flag salutation. We salute our national flag and welcome to all. Today, Chief Guest Installation Officer, VDG Lai Ravindranath Gupta Garu, and second vice district governor line Krishnamurthy garu, district cabinet secretary line Jayant Sindhi garu, district cabinet treasurer line GJ Rao garu, regional chairperson line Santosh Kumar sir, line chairperson line జోనల్ చైర్పర్సన్ లైన్ రఘుబాబు గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఇన్ ద ఆడియన్స్ అండ్ లైన్ లేడీస్ అండ్ లైన్ లీడర్స్ టు అవర్ 16th ఇన్స్టలేషన్ నైట్, థ్యాంక్ యూ, వెల్కమ్ ఆల్. 2017-18 ఈజ్ సెంటనల్ ఇయర్ డ్యూరింగ్ విచ్ ద లైన్ నరేష్ అగర్వాల్ ఈజ్ అన్ ఇండియన్ హ్యాపెన్ టు ద President of International Lions Club. Also the member of our Lions Club, B. Venkatesh Rao garu, happened to be the district governor. Our team is proud to work during the such installation year, selected year. A detailed report will be given our secretary. I think all senior members of our club, Lions Ahmad Rao, డాక్టర్ భాస్కర్ రాజు గారు, లైన్ డాక్టర్ డి నరసింహరావు గారు, జీవేష్ శర్మ గారు, నందా శ్రీనివాసరావు, శివరామకృష్ణ గారు, రఘుబాబు అండ్ సాయి ప్రసాద్ సార్ గారు ఫర్ దేర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. సర్వీస్ ఆఫ్ లైన్ కుశల్ గారు అండ్ శర్మ అండ్ సాయి ప్రసాద్ మేడ్ టు బి రిసీవ్ కాంప్లిమెంట్ టు క్లబ్. మై థ్యాంక్స్ డ్యూ టు ఆల్ విశ్వేశ్వరరావు ఆర్సి, శివరామకృష్ణ జెడ్సీ ఫర్ దేర్ గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్. ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూడ్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ క్లబ్, లైన్ లీడర్స్ హూ హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ కోఆపరేషన్. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్. దిస్ ఇయర్ అవర్ క్లబ్ డన్ wonderful service activities. I think all members who supported 2017 and 18 memorable year. Last but not least, I thank my secretary line TS
పి రామకృష్ణ గారు అండ్ ట్రెజరర్ లైన్ ఎంఎస్ఎన్ మూర్తి గారు మై మెంటర్ లైన్ హేమాద్రి గారు ఫర్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ లైనిజం అండ్ లాంగ్ లైన్ లైనిజం థ్యాంక్ యూ జీజీ రావు గారు కుడ్ నాట్ అటెండ్ ది ఇన్స్టలేషన్ వెల్కమ్ లైన్ కే హరీష్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ డిస్ట్రిక్ ఈవెంట్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇన్స్టలేషన్ నైట్ నౌ ఐ రిక్వెస్ట్ సెక్రటరీ టిఎస్ఆర్ రామకృష్ణ గారు టు ప్రజెంట్ హిస్ సర్వీస్ రిపోర్ట్ గుడ్ ఈవినింగ్ సభాధ్యక్షులైన చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథి మరియు ఒకటవ ఉపజిల్లా గవర్నర్ లయన్ పి రవీంద్రనాథ్ గుప్తా గౌరవ అతిథులు మరియు రెండవ ఉపజిల్లా గవర్నర్ లయన్ కె కృష్ణమూర్తి గారు వేదిక నిర్వహించిన ఇతర లయన్ గౌరవ సభ్యులు వేదిక ముందున్న ఆదరణీయులైన నాయకులు లయన్ స్నేహితులు అందరికీ నమస్తే మనందరము కలిసి నూతన లయన్ సంవత్సరానికి 2018-19 స్వాగతం పలుకుదాం క్లబ్ 16వ కమిటీ నియామకోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గడిచిన కాలంలో వల్లే ఈ 2017-18 కూడా మా క్లబ్బు పలు కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో తన ఊరుకుని చాటుకున్నది ప్రతి నెల 2 మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ సభ్యుల సంఖ్యలో తిరోగమనం లేకుండా ఎంజేఎఫ్ జాబితాలు ఇద్దరు సభ్యులు నమోదు చేసి క్లబ్బు వృద్ధి చెందాలనే వ్యవహార దృక్పథాన్ని స్పష్టపరిచింది ఇక్కడ తిరోగమనం ఎందుకన్నా అంటే మిగతా క్లబ్బుల్లో చాలామంది సభ్యులు వాళ్ళు విరమణ చేసుకోవడం జరిగింది అయితే మా క్లబ్బులో అటువంటిది ఏమీ జరగలేదు ఇద్దరు సభ్యులు దైవ సన్నిధికి చేరుకున్నారు కాబట్టి ఆ రకంగా జరగలేదు తప్ప ఏ సభ్యుడు కూడా మా క్లబ్ నుంచి తనంతట తాను విరమణ చెందింది ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ జిల్లా ఏర్పాటు చేసిన 2K 5K పరుగు ర్యాలీలు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు మొదలగు అన్నింటిలో పాల్గొని జిల్లాలో తన యొక్క భూమికను వ్యక్తపరిచింది అదే రకంగా జిల్లా యంత్రాంగం యొక్క ఇన్స్టలేషన్ సోషల్ కన్వెన్షన్లోనూ రీజనల్ మీట్ జోన్ సోషల్లోనూ పాల్గొని తన వంతు పాత్రను పోషించింది ఈ ప్రత్యేక శతాబ్ది ఉత్సవంలో మా క్లబ్ సభ్యుడు లయన్ వెంకటేశ్వరరావు గవర్నర్గా పనిచేయడం లయన్ హేమాద్రిరావు ఎఫ్డిఐ ఫ్యాకల్టీగా అవ్వడం క్లబ్కు సంబంధించిన ప్రత్యేకతలు ఇక సేవా కార్యక్రమాలకు సంబంధించి అన్నదాన కార్యక్రమం 6 పర్యాయములు అనాథ బాలికలకు వారి వారి ఆశ్రమంలోనూ ఒకసారి ఎంఎస్ రెడ్డి ఆసుపత్రిలోనూ రోగులకు 3 పండుగ సందర్భాల్లో అవి గణేష్ చతుర్థి మెల్విన్ జోన్స్ పుట్టినరోజు శ్రీరామనవమి మొత్తం 10 విడతలుగా సుమారు 1800 భోజనం 51,000 రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడమైనది తనంతట తాను చేయడమే కాక ఇతర సేవా సంస్థల ద్వారా కూడా ఈ సేవ చేయాలనే తలంపుతో అక్షయ పాత్ర ద్వారా ఒక్కొక్కటి 8,250 రూపాయలు విలువ చేసే 3 యూనిట్ల డబ్బు సమకూర్చడమైంది మొత్తం ఖర్చు 75,500 రూపాయలు ఇంకా విద్యార్థులకు చేయూత ధన రూపేణ ఆర్థిక సహాయం 45,000 రూపాయలు పుస్తకాలు ఇతర వస్తువుల రూపంలో 6,500 రూపాయలు ఇచ్చి మొత్తం మీద విద్యార్థులకు 51,500 రూపాయలు విలువ సహాయం అందించడమైంది ఇతరులకు పేద ప్రజలకు 60,000 రూపాయలు విలువ గల వస్త్రాలు అనాథ బాలబాలికలకు 39,000 విలువ గల వస్త్రాలు ఇతర సామాగ్రి సమకూర్చడం జరిగింది మొత్తం 99,000 రూపాయలు మందులు పంపిణీ కృష్ణానగర్ క్లబ్కు 10,000 రూపాయలు విలువైన మందులు పీపుల్స్ హాస్పిటల్ కమలానగర్కు 40,000 రూపాయలు విలువైన మందులు ఉచితంగా అందించి తోటి క్లబ్కు ఆసుపత్రికి పేద ప్రజల ఆరోగ్య విషయంలో సేవ చేయట్లో తోడ్పాటు నిందించడం అయింది మొత్తం విలువ 50,000 రూపాయలు ఇంతేగాక క్లబ్ 21 ఉపాధ్యాయులకు ఒక్కొక్క జట్లో 7 చొప్పున 3 జట్లలో క్వెస్ట్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వడం జరిగింది
పీస్ పోస్టర్ పోటీ పరీక్ష నిర్వహించడం, దీనికి మాకు రోలింగ్ షీల్ కూడా ఇచ్చారు, అది ప్రత్యేకంగా చెప్తున్నాను నేను. చెట్లు నాటడం, ఉద్రైన అనాథలకు పండ్లు పంచడం, పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పండ్లు పుస్తకాలు పలకలు బలపాలు పంచడం లాంటి సామాన్య కార్యక్రమాలు క్లబ్ తనంతట తానే నిర్వహించింది. ఇతర క్లబ్లతో కలిసి గో గ్రీన్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ర్యాలీల్లో పాల్గొన్నది. మొత్తం సేవా కార్యక్రమాలు 43, ఖర్చు చేసిన మొత్తం సొమ్ము 279,750 రూపాయలు. కుట్టి మిషన్ కేంద్రం తిరిగి ప్రారంభించలేకపోయాము. లైన్కు నడబడుతున్న మా క్లబ్ చే నడబడుతున్న డొనేట్ ది అన్యూజ్డ్ శాశ్వత పథకానికి ఆర్థిక శక్తిని కానీ శ్రామిక శక్తి కానీ చేకూర్చలేకపోయాము. కారణం, ఏ సంవత్సరానికి చేయవలసిన పనులు సేవలకు సభ్యుల ఆర్థిక సభ్యత్వం మీద ఆధారపడడం, వారి ఉదారతపైన ఆధారపడడం, క్లబ్కు ఎటువంటి ఆర్థిక నిల్వ లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం సామాన్య సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, అంటే పండ్లు పంచిపెట్టడం ఇటువంటి వాటికి అయితే ఎవరైనా సభ్యులు తమంతట తాము వస్తే మేమే అభ్యంతరం చెప్పలేదు, కానీ క్లబ్ తరఫు నుంచి అటువంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం మేము తగ్గించాం. ఈ సంవత్సరం సామాన్య సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఖర్చును నియంత్రించి, ఈ నియంత్రణలో కూడా మీటింగులకి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదని ఒక నియంత్రణ కూడా ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో శాశ్వత పథకానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 194,005.03 రూపాయలు నూతన కమిటీకి నికర నిల్వగా అందిస్తూ ఉన్నాము. మా దగ్గర ఉన్న ఈ పథకం, అంటే ప్రస్తుతం డొనేట్ అన్యూజ్డ్ పథకం, ఇది తిరుగు తరుగు లేని పథకం, శాశ్వత పథకం. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే నెలకి 2 కార్యక్రమాలు తేలిగ్గా చేయొచ్చు. దీన్ని రాబోయే కమిటీ దీన్ని చక్కగా కొంత ఆదరణ ఇచ్చి దీన్ని కంటిన్యూ చేస్తుందని ఆశిస్తాను. అయితే ఈ నెల మేము ఇచ్చే 190,005.03 రూపాయలు, ఇది ఎప్పుడు 25,000కు మించలేదు. మాకు ఇచ్చిన నిల్వ 21,615.93 రూపాయలు మాత్రమే. సంవత్సరం మొత్తం ఆదాయం 10,82,930.03 రూపాయలు, ఖర్చు 833,914.90 రూపాయలు. ఈ ఖర్చులో అడ్మినిస్ట్రేషన్ సైడ్న 554,104.90 రూపాయలు, సర్వీస్ యాక్టివిటీస్కి 279,750 రూపాయలు, 36/18 నిల్వ 249,015.03 రూపాయలు. ఈ నెలలో ఈ సంవత్సరం సభ్యత్వం సొమ్ము 38,500 రూపాయలు, అక్షయపాత్ర కట్టవలసిన సొమ్ము 16,500 రూపాయలు ఉండిచ్చే మేమిచ్చి నిల్వ 194,005.03 రూపాయలుగా చెప్పాను. మా క్లబ్ సభ్యులకు, సహాయ సహకారాలు అందించిన ఇతరులకు ధన్యవాదాలు తెలుపుతూ, యువకులు ఉత్సాహవంతులు అయిన నూతన కమిటీ సభ్యులకు ఆహ్వానం పలుకుతూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు మరింత క్లబ్కు పేరు తెస్తారని ఆశిస్తూ, క్లబ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీ రామకృష్ణ, లాంగ్ లీవ్ లైన్స్. జాంగుడికి గత 25 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణ ఆంధ్ర బ్రాహ్మణ్, అలాగే వారు డిస్ట్రిక్ట్లోనే ఎన్నో ట్రస్టులకి డోనర్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. సో వారిని ఇండక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు, ఈనాటి చీఫ్ గెస్ట్ వైస్ చీఫ్ గవర్నర్ వన్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ మై గుడ్ ఫ్రెండ్ రవీంద్రనాథ్ గుప్తా గారు, డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ అండ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఇన్ ద ఆడియన్స్, ఫెలో లైన్స్ అండ్ లైన్ లేడీస్, నమస్తే. ముందుగా ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బీవీ రావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి పదహారవ ఇన్స్టిలేషన్ చేసుకుంటున్నటువంటి ఈసీఎల్ఐ లైట్ మెంబర్స్ అందరికీ కూడా శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరి ఈసీఎల్ఐ లైట్ అంటేనే డిస్టిక్ట్లోనూ ఒక వైబ్రెంట్ క్లబ్బు, ఎవరికి ఏది కావాల్సి వచ్చినా సరే
ఈసీఎల్ అలైట్ మీదే మనం అందరం కూడా ఆధారపడి ఉంటాం. మార్నింగ్ మనం చూసిన వెంటనే వచ్చేటువంటి న్యూస్ మన శర్మగారి దగ్గర నుంచి ఎవరి బర్త్డేస్ ఉంటాయి, ఎవరి మ్యారేజెస్ ఉంటాయి అనేటువంటిది మొత్తం డిస్టిక్ట్లో ఎవరు ఉన్నా సరే ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను మరి ఈ క్లబ్ శర్మగారి ద్వారానే మన అందరికీ కూడా వస్తూ ఉంటుంది. అలాగే డిస్టిక్ట్లో ఎవరు ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఏ గవర్నర్ వచ్చినా సరే నేనున్నాను అని చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి వాడు మా ఫ్రెండ్ సాయి ప్రసాద్ గారు. ఏ క్లబ్బు సెక్రటరీ అవనండి, ప్రెసిడెంట్ అవనండి, వాళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్స్ కోసం కానీ దేనికైనా సరే మరి ఆధారపడేటి ఎవరు వచ్చినా సరే వినుకోకుండా ఆయన ఆఫీస్ పని కూడా పక్క పెట్టి బిజినెస్ పని కూడా పక్క పెట్టేటువంటి వారు హేమాద్రి గారు. మరి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నాను అనేటువంటి చూసేటువంటి వారు డాక్టర్ భాస్కర్ రాజు గారు. ఇంతమంది తోటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఈ సంవత్సరం చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ సంవత్సరం లాస్ట్ డే వరకు కూడా అందరి సహకారాలతోటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి డిస్టిక్ట్లోనే కాకుండా మల్టిపుల్లోనే ఎస్ మంచి క్లబ్బు మరి ఫలానా ఈసీఎల్ ఎలైట్ నుంచి వచ్చినటువంటి గవర్నర్ గారు అనేటువంటి పేరు కూడా తీసుకొచ్చినందుకు ఈ క్లబ్బు మెంబర్స్కి ఇచ్చినటువంటి సహాయానికి అందరికీ కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా మా రామకృష్ణ గారు చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. యాజ్ సెక్రటరీగా మరి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటూ కూడా ట్రెజరర్గా మరి డిస్టిక్ట్లో ఇంత బ్యాలెన్స్ తోటి ఇచ్చేస్తున్నటువంటి క్లబ్బులు చాలా తక్కువ ఉంటాయండి. ఒక 4-5 క్లబ్స్ ఉన్నాయనుకుంటాను. మరి 25,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తోటి తీసుకుని 190,000 రూపాయల దాకా మరి రాబోయే క్లబ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే ఐ కంగ్రాచులేట్ ది అవుట్ గోయింగ్ బాడీ అండ్ హెడెడ్ బై ప్రవీణ్ కుమార్ అండ్ పార్టీ. సో ఈరోజు మరి నాకు న్యూ మెంబర్స్ని ఇంతటి మంచి క్లబ్కి క్లబ్లో ఇండక్షన్ చేయవలసిందిగా నన్ను కోరారు. ముందుగా మెంబర్స్ని అందరినీ కూడా కొత్త మెంబర్స్ ఎవరైతే ఇండక్ట్ అవుతున్నారో వాళ్ళని పిలుస్తాను వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నా. మిస్సెస్ శిరీష, మిస్సెస్ కాంచనవల్లి, మిస్సెస్ సుజాత, మిస్సెస్ సావిత్రి సవిత, ఇక్కడ వెంకట చలపతి, మిస్టర్ వెంకట చలపతి అండ్ మిస్టర్ ఎల్ శ్రీనివాస్. దీంట్లో ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి మరి వచ్చారు. మిస్సెస్ జయశ్రీ గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇంతటి మంచి క్లబ్కి మీరు వస్తున్నారంటే మీకు డెఫినెట్గా ఈ క్లబ్ గురించి తెలిసి ఉంటుంది. లైనేజం గురించి కూడా మీకు ఆల్రెడీ హేమాద్రి గారు మిగిలినటువంటి మెంబర్స్ మీకు అందరూ చెప్పే ఉంటారు. మరి 100 సంవత్సరాల క్రితం స్థాపించబడి లైన్స్ మెల్విన్ జోన్స్ వారి ద్వారా స్థాపించబడి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచం మొత్తం మీద 112 క్లబ్స్ ద్వారా డిస్ట్రిక్ట్స్ ద్వారా మరి కంట్రీస్లో స్టార్ట్ చేసుకున్నటువంటి ఈ సేవా సంస్థ అందరికీ కూడా పేదవారికి సర్వీసెస్ చేస్తూ ఉన్నటువంటి క్లబ్బుకి మిమ్మల్ని ఆహ్వానించారు అంటే ఇది మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కాదు. ఎందుకంటే మీరు వస్తానంటే కూడా ఏ క్లబ్లోనూ కూడా తీసుకోరండి. మీరు చేసేటువంటి సంఘంలో మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం, మీరు చేసేటువంటి మంచి పనులు వీటిలన్నింటి వల్ల కూడా మరి ఈసీఎల్ ఎలైట్కి మంచి పేరు వస్తుందని ఇప్పుడు చూశారు కదా. మంచి యాక్టివిటీస్ చేసే రిపోర్ట్స్ ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్స్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఉన్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ క్లబ్కి మీరు మంచి పేరు తీసుకొస్తారని, మీ ద్వారా ఈ క్లబ్ ద్వారా ప్రపంచం ఇంటర్నేషనల్ క్లబ్కే మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఈ క్లబ్కి మెంబర్స్గా ఆహ్వానం చేయడం జరిగింది. అయితే మరి మీరు రావడమే కాదు, మీరు మంచి మంచి యాక్టివిటీస్లో పాల్గొవాలి, మీరు టైం ఇవ్వాలి. టైం ఇదే దీని పర్పస్ ఏంటంటే ముగిసారు. దీనివల్ల మనకు వచ్చేది ఏది ఉండదండి. మనం సర్వీస్ చేస్తే దానికి వచ్చేటువంటి సంతోషం ఎంతో ఆనందం ఉంటుంది. మరి మీరు 3 T's అంటారండి, టైము, ట్రెజరు అండ్ టాలెంటు. మీరు ప్రతి క్లబ్ మీటింగ్ కూడా మీరు రావాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి పనులన్నింటిలో కూడా అటెండ్ అవుతూ ఉన్నాం. అలాగే ట్రెజరర్, దీనికి సభ్యత్వం రుచి ఉంటుంది. ఇయర్ బై ఇయరు మరి ప్రెసిడెంట్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయిస్తారు ఇంటర్నేషనల్కి అమౌంట్ ఎంత పే చేయాలి, అలాగే డిస్ట్రిక్ట్ డ్యూస్ ఎంత పే చేసేయాలి, సర్వీస్ యాక్టివిటీస్కి ఎంత చేయాలి అనేటువంటిది
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూర్చుని వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మీరు అమౌంట్స్ కూడా పే చేయవలసి వస్తూ ఉంటుంది. అది కాకుండా మీ సొంతంగా కూడా సర్వీసెస్ యాక్టివిటీస్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. టాలెంట్ వీళ్ళకి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టారు. మీ టాలెంట్ తోటి ఇంకా ఈ చిన్న చిన్న అమౌంట్ తోటి మనం ఇంకా మంచి సర్వీసెస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే కనుక మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు మంచి సహాయం చేయవచ్చు. మరి మీ టాలెంట్ కూడా ఆ విధంగా ఉపయోగించి క్లబ్ను పైకి తీసుకురావడానికి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చేటువంటి క్లబ్స్లో కమిటీస్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని అన్ని పనులు చేయవలసి వస్తుంది. చేస్తారండి. మరి ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకేనా? ఓకే. అయితే ఒక చిన్న ప్లెడ్జ్ తీసుకోవాలి. చేయి, మీ రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టండి. ఎలైట్ టేక్ దిస్ సోలెమన్ ఆబ్లిగేషన్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ టు అటెండ్ ఆల్ మీటింగ్స్ రెగ్యులర్లీ అండ్ టు సపోర్ట్ మీరు నోట్తో ఉంటామండి అండ్ ఫర్దర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లబ్ ఇన్ ఆల్ ఇట్స్ అండర్టేకింగ్. ఓకే, మీరు మీ పేరుతో చెప్పండి మొత్తాన్ని. ఐ మీ పేరు చెప్పండి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్ టేక్ దిస్ సోల్మెన్ అప్లికేషన్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ టు అటెండ్ ఆల్ మీటింగ్స్ రెగ్యులర్లీ అండ్ టు సపోర్ట్ అండ్ ఫర్దర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లబ్ ఇన్ ఆల్ ఇట్స్ అండర్టేకింగ్. ఐ ఫర్దర్ సోలెమ్లీ డిక్లేర్ దట్ ఐ విల్ అసిస్ట్ ఇన్ మెంబర్షిప్ ఆఫ్ ది క్లబ్ దట్ ఐ విల్ హెల్ప్ ది క్లబ్ విత్ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ ఇన్ అదర్ కెపాసిటీస్ వేర్ మై ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ అండ్ ఫైనల్లీ దట్ ఐ విల్ ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఓకే, మీతో కాకుండా మీరు ఇంకా కూడా మెంబర్షిప్ చేయవలసినటువంటి బాధ్యత నేను తీసుకుంటామని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పుడు మీతో పాటు కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంబర్ని తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉంది. అయితే మిమ్మల్ని వీళ్ళని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు కూడా రావాలండి ఇక్కడికి. నందా శ్రీనివాసరావు గారు, కాంచన్వల్లి గారు, చైతన్య, రఘుబాబు గారు, జి ప్రవీణ్ కుమార్ గారు, టిఎస్పి రామకృష్ణ గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు, దేవా సత్యనారాయణ గారు, మీరందరూ కూడా వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి నిలబడాలండి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ అసోసియేషన్లో మన మంచి ఈసీఎల్ ఎలైట్లో మెంబర్స్గా ఉన్నారు, మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. మరి కొత్తగా మెంబర్స్ని కూడా మీరు తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి జాయిన్ చేసేటతో అయిపోదు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా వచ్చేటట్టు చూడవలసిన బాధ్యత మీకుంది. అలాగే వాళ్ళు ప్రతి మీటింగ్ కూడా రావడం, మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న బాధ్యత మీకుంది. చేస్తా. ఈజ్ ప్రాపర్లీ ఇండాక్టినేటెడ్ ఇన్ ద యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది క్లబ్స్ అండ్ లైనిజం. ఐ ఫర్దర్ ప్లెడ్జ్ మైసెల్ఫ్ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ టు సీ దట్ హీ ఆర్ షీ అటెండ్స్ ఆల్ క్లబ్ ఫంక్షన్స్ అండ్ దట్ హీ ఆర్ షీ బికమ్స్ ఏ గుడ్ లైన్. ఓకేనా? సో నౌ ఆన్వర్డ్స్ ఈ స్పాన్సర్స్ కూడా రండి ఇక్కడ. నందా శ్రీనివాసరావు గారు, కాంచనాలి గారు, చైతన్య, దేవ సత్యనారాయణ, రామకృష్ణ గారు.